ప్రతి తండ్రి మహారాజ్ కాకపోవచ్చు, కానీ ప్రతి తండ్రికి తన కూతురు ఎవరని అండి? ఎందుకు ఇదంతా చెప్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇవాళ అయితే డాటర్స్ డే అండి, అండ్ ఇవాళ డాటర్స్ డే కదా, అండ్ దీహాకి ఏమన్నా తీసుకుందామని అయితే తీసుకెళ్ళాను అనమాట. దీహాకి కూడా తీసుకెళ్ళాను, చాలా యాక్టివ్గా వచ్చింది. బయటకు తీసుకెళ్తాం అంటే షికార్కి వెళ్తాం అనుకుని, అండ్ బండిపైన అలా నేను దీహా దీపిక రెడీ అయిపోయి వెళ్ళాం అనమాట. అండ్ వెళ్తూ వెళ్తూ ఎక్కడికి వెళ్దాం అని వస్తే ఫైనల్గా అయితే రాజ్యూలి మాల్ అయితే వెళ్ళాం అనమాట. ఎందుకంటే రాజ్యూలి మాల్ ఆల్మోస్ట్ మేము ఎప్పుడు ఏ జ్యూలరీ తీసుకున్నా రాజ్యూలి మాల్కే వెళ్తాం. అండ్ ఎందుకంటే వీళ్ళ దగ్గర అయితే కొద్దిగా వేస్టేజ్ అవి తక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్స్ తోటి, అండ్ స్టోన్ ఛార్జెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఈవెన్ వీళ్ళు డైరెక్ట్ ఓనర్స్ సిట్టింగ్లో ఉంటారు కాబట్టి డైరెక్ట్ ప్రైసింగ్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. జనరల్గా ఎక్కడైనా సరే మేనేజర్స్ అని వాళ్ళని వాళ్ళు మనకి ఎస్టిమేషన్ ఇచ్చాక వాళ్ళని బతిలాడుకోవాలి, అంత కిచెన్ అంత కిచెన్ వాళ్ళు అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ ఓనర్స్ ఉంటారు కాబట్టి సిట్టింగ్లో మనం కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా అయితే దిహా కోసం అయితే ఒక నెక్లెస్ అయితే కొన్నానండి, అండ్ డాటర్స్ డే స్పెషల్గా. అండ్ ఫైనల్గా అయితే బిల్ పే చేసి తీసుకున్నాను. అండ్ ఒక తండ్రికి తన కూతురికి ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకున్నా సరే వచ్చే హ్యాపీనెస్ కొన్ని కోట్లు సంపాదించినా రాదండి, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. అండ్ నేను హ్యాపీ అండ్ దిహా హ్యాపీ అనమాట. ఫైనల్గా వస్తూ వస్తూ పానీపూరి ఇంధనం అనిపించింది అనమాట. ఇప్పుడు బయట బండ్ల మీద తింటే హైజీనిక్ కాదంటారని చెప్పి, అండ్ వీళ్ళైతే చాలా హైజీనిక్గా చేస్తాయి అనమాట. అండ్ మహేంద్ర మితాయి వాళ్ళకి అండ్ పానీపూరి తినేసాం. ఫైనల్గా డాటర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట. మీ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికి కూడా హ్యాపీ డాటర్స్ డే అండి, అండ్ ఫాదర్స్కి అండ్ మదర్స్కి కూడా హ్యాపీ డాటర్స్ డే అండి.